చెప్పు ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందంటో ఒక యువకుడిగా పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ వచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడు రాష్ట్రంలో? ఇప్పుడు స్టేట్లో పెట్టుబడులు అనేవి గత ప్రభుత్వం ఎన్ని తెచ్చిందో తెలుసు, ఈ ప్రభుత్వం ఎన్ని తెచ్చిందో తెలుసు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఎలా ఉంటుందంటే పెట్రోల్ రేటు డబుల్ అయింది అంటున్నారు. ఓకే, దాంట్లో స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ అనేది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు పెట్రోల్ మీద 46% సెంట్రల్ ట్యాక్స్ పడుతుంది, స్టేట్ ట్యాక్స్ ఎంత 10%. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎవడు పెంచినట్టు, స్టేట్ గవర్నమెంట్ పెంచినట్ట, సెంట్రల్ గవర్నమెంట్ పెంచినట్ట? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఉంటుంది? గ్యాస్ సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది గ్యాస్ సబ్సిడీ. వీడు ఎప్పుడో 2014లో 600 ఉన్నది, ఇప్పుడు 900 అయిందంటే అది స్టేట్ గవర్నమెంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పెంచినట్ట, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న మోడీకి పెంచినట్ట? ఇంకొన్ని రోజులు అయితే అది 1000 అవుతుంది. ఇది పెట్రోల్ ఎలాగో ఇప్పుడు విజయవాడలో 99.69 రూపీస్ 60 పైసే ఎంత ఉంది సంథింగ్. ఇప్పుడు రేట్లు అనేవి ఇప్పుడు యాజ్ ఏ చదువుకున్న స్టూడెంట్గా స్టేట్ గవర్నమెంట్ పెంచుతుందో సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుందో అది చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఏంటంటే అరే స్టేట్ గవర్నమెంట్ పెంచేసింది అంటారు, కానీ స్టేట్ గవర్నమెంట్ పెంచినట్టు కాదు. అది ఒక ఎడ్యుకేషన్లో ఉన్నట్టుగా తెలుసు. గ్యాస్ పెట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ గురించి చెప్పావు, ఈ రోజున ఉప్పు పప్పు పామాయిల్ ధరలు కూడా పెరిగిన పరిస్థితి, అది నీకు తెలుసు? అన్న మన ఇండియాలో ఒకే భాష ఒకే పన్ను అని చెప్పి గవర్నమెంట్ పన్ను వేసేది సెంట్రల్ గవర్నమెంట్, అది అందరికీ తెలిసిన సత్యమే. పెట్రోల్ మీద అయినా జిఎస్టీ అనేది ఎస్జిఎస్టీ ఉంటుంది, సిజిఎస్టీ ఉంటుంది, అంటే సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ పన్ను వేయకుండా స్టేట్ గవర్నమెంట్ వేయదు, వేస్తే అడగడానికి వాళ్ళకి జిఎస్టీ వాళ్ళకి అధికారం ఉంది. సో లోక్ అదాలత్ వాళ్ళు అడుగుతారు. సో మీరు అంటుంది ఏంటి పెట్రోల్ ఉప్పు పప్పు పెరిగింది అన్నారు, అది మీకు తెలుసు ఏ గవర్నమెంట్ పెంచుతుందో తెలుసు. వాళ్ళ ట్యాక్స్ లేకుండా వీళ్ళు ట్యాక్స్ వేయాలని ఉండదు. ఇప్పుడు మోదీ 300కి ఇస్తే వీడు 500 చేయలేడు కదా అని, వాడు 600కి ఇస్తే వీడు దాన్ని 800 అమ్ముతాడు, వాడు పెంచితేనే కదా వీడు పెంచేది. సో ఇప్పుడు ఉషాకు ఉక్కు అమ్మేస్తున్నారు, అది అమ్మడం అనేది స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది బిల్లులో అన్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకించి అసెంబ్లీలో తీర్మానం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆపుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందాలు ఎప్పుడు అయిపోయినాయి, సంతకాలు కూడా జరిగినాయి. అవును సార్, ఎవరికి తెలిసి జరిగింది? ఇప్పుడు మూడు చట్టాలు రద్దు చేశారు, అదే 3 చట్టాలు పెట్టారు, అది రద్దు చేయమని అడుగుతున్నాం. అయిపోయింది 3-4 చట్టాలు ఎప్పుడు చర్చ అయింది? కరోనా ముందు బిల్లు పెడుతున్నాం అన్నారు, కరోనా తర్వాత బిల్లు అయిపోయింది అన్నారు. అంటే ఈ కరోనాలో కూర్చొని మాట్లాడేశారా? ఇది కూడా విశాఖ అయిపోయినాయి అన్నారు, ఎప్పుడైంది? పలానా డేటు ఈ జనవరి 3వ తారీఖున మేము చర్చించాం అని చెప్పాలి. ఎప్పుడు చేశారో తెలియదు, ఎప్పుడు చర్చించారో తెలియదు, కానీ అయిపోయింది అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ జనసేన వీళ్ళందరూ గొర్రెల తలుపు అయిపోయింది. ఏమైపోయింది? ఒక పాయింట్ పట్టుకొని నువ్వు విశాఖ ఉక్కు అమ్ముతున్నావు, ఎందుకు అమ్ముతున్నావు? ఏంటి గనులు లేవు, నష్టాల్లో ఉందంట. లేకుండానే ఏం అమ్మకాలు జరగకుండా, ఏ వేళ ఒప్పందాలు జరగకుండానే వేల మంది ఉద్యోగులు ఎండనక రాత్రనక ఉద్యమాలు చేస్తున్నారంట. అవును సార్, ఇప్పుడు అయ్యని అన్నారు మీరు, చర్చలు అయిపోయినాయి అన్నారు. చర్చలు ఎప్పుడు అయినాయి? మీరు అవును సార్ అమ్మేస్తున్నాం అంటున్నారు, ఎందుకు అమ్ముతున్నారని మేము అడుగుతున్నాం. అరే అయిపోయింది, అది గతం కథ, ఇంక అమ్మేసాం అంటే ఎలాగ అవుతుంది? నేను అమ్మకూడదని అంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నా, వాళ్ళకి వత్తాసు పలుకుతున్న స్టేట్ గవర్నమెంట్ అడుగుతున్నా, అయితే కమ్యూనిస్ట్గా దానికి వత్తాసు పలుకుతున్న స్టేట్ గవర్నమెంట్ని అడుగుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతున్నా, రెండు గవర్నమెంట్ని అడుగుతున్నా. వాళ్ళకి ఇక్కడ మద్దతు ఇస్తున్న పార్టీని కూడా అడుగుతున్నా, ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీని కూడా అడుగుతున్నా. ఇప్పుడు విశాఖ ఉక్కు అయిపోయింది అంటున్నారు, ఏమైపోయింది? మీరు పలానా డేట్ మేము చర్చించాం అయిపోయింది అని చెప్పాలి. చర్చించకుండా చర్చించేసామంటే ఎప్పుడు చర్చించారు చెప్పాలి కదా. ఇప్పుడు కొన్ని కోట్ల మంది రైతులు అక్కడ ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు, వాళ్ళది కూడా చర్చించున్నారు. ఏం చర్చించారు? ఏంటంటే జనాలు విఫలమవుతున్నాయి. మేము పార్లమెంట్లో చర్చించామంటారు ఎప్పుడు చర్చించారు? పలానా డేట్ ఈరోజు మండలి సమావేశం అయింది, మంత్రిమండలి సమావేశం అయింది. పార్లమెంట్లో చర్చించలేదండి, చర్చిస్తే టీవీలో వస్తుంది కదా. మంత్రిమండలి సమావేశం పలానా హోటల్లో అయింది, మేము చర్చించామని చెప్పాలి కదా. వాళ్ళు చర్చే చర్చించకుండా మేము చర్చించామని ఎప్పుడు చర్చించారు? ఓవరాల్గా నువ్వేమంటావు, నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ రోజున పరిశ్రమలు ఈ 2 ఏళ్ల పరిపాలనలో రాష్ట్ర పరిపాలనలో ఒక పరిశ్రమలు కానీ ఒక ఐటీ కంపెనీలు కానీ ఉద్యోగ కల్పన కానీ జరిగిందంటావు సార్? ఇప్పుడు ఇటలీలో ముసోలిని పరిపాలించి దాని నుంచి తేరుకోవడానికి 100 సంవత్సరాలు పట్టింది ఇటలీకి. అలాగే ఈ ఆంధ్రాని ఒక ముసోలిని పరిపాలించాడు 2014 నుంచి 2019 దాకా ముసోలిని పరిపాలించాడు. దాని నుంచి తేరుకోవడానికి టైం పట్టిద్ది. ఇప్పుడున్నాడు గట్టిగా చేస్తాడని నేను చెప్పట్లేదు, కానీ దాని నుంచి తేరుకోవడానికి టైం పట్టిద్ది. రాష్ట్రం
ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ ఇప్పుడు మీరు అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అమ్మేసుకుంటూ వెళ్ళారు. స్టేట్ గవర్నమెంట్ అని సెంట్రల్ గవర్నమెంట్ అని అమ్ముకుంటూ వెళ్ళారు. దాని నుంచి తీరుకోవడం టైం పట్టిద్ది. అలాగనే ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదో మంచి చేస్తున్నాడు అని చెప్పట్లే, కానీ ఉన్నంతలో చేస్తున్నాడు, ఉన్నంతలో చేస్తున్నాడు. దానికి సెంట్రల్ నుంచి సపోర్ట్ చేయకుండా వాళ్ళు అమ్మేస్తున్నారు ఆస్తి. ఇప్పుడు ఇంటింటికి రేషన్ ఉంది సార్. మాది విజయనగరం దగ్గర ఒక కందివలస అనే ఊరు. మా ఊరికి నక్కన్నపేట అనే ఊరికి రెండు పంచాయతీలు ఉంటాయి. ఆ ఊరి నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వాడు బియ్యం పట్టుకెళ్ళాలి. కానీ వాడికి ఇక్కడ నుంచి వ్యాన్ వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇందాక ఆమెతో మాట్లాడినప్పుడు ఏమన్నారు, పనులకు వెళ్ళిపోతున్నారు కదా మీకు ఎప్పుడు అందుతున్నాయి, ఈ రోడ్లో ఇచ్చినప్పుడు నువ్వు మిస్ అయితే పక్క రోడ్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు వెళ్ళి. అలా కాకుండా ఒక దగ్గర ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ ఇస్తారని తెలిసినప్పుడు అప్పుడు అలా తీసుకోవడం బెటర్ అంటే, లేకపోతే ఈ సందులో కాబట్టి ఇంకో సందులో అట్లా సందులు తిరుగుతా పోతే పని చేసేది ఎప్పుడు? కూలివాడికి డబ్బులు వాడి జీవనం ఎట్లా సార్? వాడికి ఖాళీ ఉన్నప్పుడు ఏ సందులో బండి ఉంటే ఆ సందులో తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోడ్లో వస్తుందని వాలంటీర్ ముందుగానే చెప్తారు, ఈ రోడ్లో మీకు రేషన్ బియ్యం వస్తుంది, ఈరోజు మిస్ అయ్యో నెక్స్ట్ రోజు ఆ సందులో తీసుకో, తప్పేం లేదు కదా. ఇప్పుడు 3 కిలోమీటర్లు ట్రావెల్ చేసే కన్నా పక్క సందుకి వెళ్ళడం ఏం కిలోమీటర్లు ఉండదు, మా అయితే 300 మీటర్లు ఉంటుంది. ఓవరాల్గా అయితే ఇప్పుడున్న పథకాలు బాగానే ఉన్నాయి సార్, కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాడు వెనక నుంచి గోయి తవ్వితే ఈ ఎదరి నుంచి పరిపాలన చేయలేడు. ఇప్పుడు ఈ రోజున ఇంట్లో సరుకులు కానివ్వండి, లేకపోతే నిత్యావసరాలు కానీ, ఇంట్లో డబ్బులు ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగా, ఒక సాధారణ పనిచేసే వ్యక్తిగా ఎంత పెరిగినాయి అంటావో, ధరలు పెరగలేదు? పెరిగినాయండి, అన్ని ధరలు పెరిగినాయి. ఏం పెరిగినాయి? రేషన్ ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఏ నూనె ప్యాకెట్ కొనాలన్నా, ఓ సాల్ట్ ప్యాకెట్ కొనాలన్నా, ఏ మంచి నూనె కొన్ని ఏదైనా కారం కానీ గ్యాస్ కానీ కరెంట్ బిల్ కానీ ఇవన్నీ రేట్లు పెరిగినాయి. డెవలప్మెంట్ మరి ఈ ధరల మీద మరి ఆయనకి తెలియాలి, మా పరిపాలన చేసిన ఆయనకే తెలియాలి ఎలా నడుస్తున్నా వెళ్ళిపోతున్నాను. కొన్నాళ్ళ వరకు అయితే పన్నులు కూడా లేవు. మరి 6 నెలలు ఇసుక లాక్డౌన్లో ఇసుక ఆపేశాడు, అప్పుడు 6 నెలలు పని లేకుండా పోయింది. కరోనా రోజుల్లో మరి ఇబ్బందుల్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వాలంటే అవ్వలేము మేము, లేవరు. అది అవ్వాలని అంటే ఆయన ఏది మా వైపు చూస్తే అవుతుంది, ఏదైనా అంతా ఆయనలో ఉంది. మరి పథకాల రూపంలో డబ్బులు అయితే వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు కదా, పథకాలు ఏవి, ఏ పథకాలు మాకు ఎవరికి సరిగా అందలే. అమ్మఒడి అన్నోళ్ళకి కొంతమంది పిల్లలకు అందుతాయి, కొంతమంది పిల్లలకి ఇవ్వట్లే. అది ఎంతవరకు సాధ్యం వాళ్ళకే తెలియాలి. మరి పనులు రోజువారీ పనులు కూడా ఉంటున్నాయి, రోజువారీ పనులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మొన్నటి వరకు లేవు, ఇప్పుడు ఈ మధ్యన డెవలప్మెంట్ అయినాయి పనులు. మొన్నటి వరకు ఇబ్బంది, పెట్రోల్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పెట్రోల్ ఏంటి డయట్ మొత్తం, డీజిల్ ఏంటి ఇయ్యేటి, అన్ని రేట్లు పెరిగినాయి. రోజువారీ పని చేసుకుంటున్నావు, ఇప్పుడు ఇంటింటికి రేషన్ బియ్యం అంటున్నారు, అది ఎంతవరకు బాగుందంటే రేషన్ కార్డు అంటే ఇప్పుడు అప్పుడు ఫస్ట్ ఇచ్చే పాతకాలం మంచిది. ఎందుకంటే ఒక చోట కాబట్టి అందరూ వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలా కాకుండా ఇప్పుడు ఇంటింటి వేద ఒక ఈదిలోకి వచ్చి ఒక ఫ్యాన్ వచ్చి తీసుకెళ్ళడం అంతే సాధ్యం. కష్టపడే వాళ్ళు పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఒక ఆడ ఉంటుంది, మగవాడు వెళ్తాడు, ఆడవాళ్ళు ఉంటారు, అందరూ కష్టపడే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మేము అందుకోలేకపోతే ఇంకొక ఏరియాకి వెళ్ళవలసి వస్తుంది, అది ఎంతవరకు సాధ్యం? అది మీద ఒక దగ్గర ఉండి తీసుకోవడం, ఒక దగ్గర ఉండి తీసుకుంటే అదే బాధ్యత. ఇప్పుడు ఆయన పెట్టారు వ్యాన్ పెట్టారు, వ్యాన్ పెట్టిన వేలు ఏం ఉంది? ఇప్పుడు ఆయనకి పెట్రోల్ ఇవ్వాలి, ఇప్పుడు ఆయనకి పెట్రోల్ పోయాలి, జీతం ఇవ్వాలి, మళ్ళీ 4 ముగ్గురిని వాలంటీర్లు తీసుకురావాలి, ఇవన్నీ వేస్ట్ అండి. అదేదో మా వాళ్ళ మీద పెట్టబోదులు జనాలు చూసుకుంటే కొంచెం మేలు వస్తుంది, జనాలకు మంచి చేసి రూపాయి ఇచ్చి మంచి చేసుకోవడం అది బాగుంటుంది. కానీ వ్యాన్ పెట్టి వీధిలో తిప్పేసి నేను డెవలప్మెంట్ చేసుకుంటున్నంటే అది ఎంతవరకు సాధ్యం? మొన్నటి వరకు ఈ కాలవలు అయితే చెత్త కూడా ఇప్పుడు ఎత్తివాళ్ళు కూడా అవకాశం కూడా లేకుండా పోయింది అవి. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.